సరే ఈసారి ఎప్పుడైనా ఎవరైనా తలుచుకుంటే ఎలా పడతారు అన్నది నేను వేరే దాంట్లో చెబుతాను. అల్లసాని పెద్దన మనుచరిత్ర అని రాశారు, అందులో ఉందండి. నువ్వు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎవరినైతే మనసులు తలుచుకుంటావో వాళ్ళు పడతారు. సరే ఆ తర్వాత మాట్లాడదాం, ఇప్పటికైతే మహాభారతానికి కన్ఫైన్ అవుదాం. అందుకని కుంతీదేవి ఏంటి, పిల్లలు లేరు కానీ వరం ఉంది, అందుకని సూర్యుని తలుచుకుంది. ఒక ఆయన పుట్టాడు కర్ణుడు, ఏదో ధర్మరాజు అంటే యముడు కాదండి, ఆయన వేరే యమ, మనం అనుకునే నరక యమ కావాలి ఇంకొక యమ. ఆ యముడిని తలుచుకుంది, ధర్మరాజు పుట్టాడు, వాయుదేవుడిని అయితే ఇలా ఆమె కదా. ఇప్పుడు మాతృకి ఏంటి, ఈమెకి ఎలా పిల్లలు పుట్టారు, మా ఆయనేమో నన్నేమో అనే ఉద్దేశంతో ఆమె బలవంతంగా తనతోటి రతిలో పాల్గొనడం అనడం వల్ల ఇద్దరు పిల్లలకి ఈమె తల్లి అయింది, కానీ భర్త ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఇద్దరు వైధవ్యం పొందిన వాళ్ళు ఐదుగురు పిల్లలతోటి సరే కర్ణుడిని అది వీళ్ళు తీసుకొచ్చి ఎప్పుడైతే మళ్ళీ తర్వాత ధృతరాజు దగ్గరికి వచ్చి బావగారు బాగున్నారా అనేసరికి మరి ఆయనకి అంతే, అది రీజన్. ఇప్పుడు ఎంత అందమైన అల్లికండి, ఇది బాహుబలో లేకపోతే త్రిబులారో రాజమౌళికి ఉపయోగపడేంత కథ కాదా. అంటే ఇందులోంచి ఏం నేర్చుకోవాలి మనం, ధర్మరాజు పట్ల కానీ ఇతర పాండవుల పట్ల కానీ ఎందుకు ధృతరాష్ట్రుడికి ఇంత కోపం? అంటే నా కొడుకులకే కదా ఇంత ఆస్తి వస్తేస్తుంది అనుకున్నవాడు హఠాత్తుగా ఎవరో వచ్చి చేశారు. మరి మామూలుగా భార్యకి భర్త అంటే కోపం ఉండడం అనేది ఎప్పుడైనా ఎందుకు ఈయన్ని పెళ్లి చేసుకున్నా అనిపించవచ్చాడు. అలా కాకుండా అదే మొగుడు ఇంకోళ్ళతో ఉన్నాడనో తిరుగుతున్నాడనో ఏదో వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడనో ఫేస్బుక్ కొత్త ఫ్రెండ్షిప్ అయిందనుకుంటే కనుక ఇంకెక్కువ కోపం ఉంటుందండి. ఏదో మొగుడు కొట్టాడని కాదు ఆడపడుచు నవ్వింది అని. సో ఇవన్నీ హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించినవి. దీన్ని కదా వ్యాసుడు చెప్పాడు, ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇలా కదా రామాయణమైనా మహాభారతమైనా వేదాలనైనా ఉపనిషత్తులనైనా పురాణాలనైనా చదవాల్సింది. ఇలా కదా ఒక కాళిదాసు మేఘ సందేశాన్నైనా అభిజ్ఞాన శాకుంతలాన్నైనా లేకపోతే నన్నయ్య గారిదో తిక్కన గారిదో అల్లసాని పెద్దన మను చరిత్రతో చదవాల్సింది కదా. వర్ణన కన్నా కరెక్ట్, వర్ణన కన్నా వివరణకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. చదివితేనే చదివితేనే కదా నీకు అర్థమయ్యా. అద్భుతం అండి, వర్ణన కన్నా వివరణకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ వివరణ వెనకాలన్న లోతైన భావాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అది తెలుసుకోకుండా ఉపయోగం ఏముంది?